పడదు. గుండా వచ్చి పోలీసు అధికారుల్ని శాసిస్తానని కోసం దానికోసం ఎమ్మెల్యే అయితే ఇంకా పోలీసులు ప్రజల కోసం ఎట్లా పనిచేస్తారు? నేర పరిశోధన చేసే వాళ్ళని రాజకీయ చేతుల్లో పెడితే ఇంకా ఆ దేశంలో నేరాలు ఎట్లా తగ్గుతాయి? రాజకీయ నేరం కలిసిపోతాయి. మన దేశంలో జరుగుతుంది, మనం చూస్తున్నాం. ఏమన్నా కేసు ఉంటే, పోలీసు కేసు ఉంటే పలుకుబడున్నా, రాజకీయ పలుకుబడున్నా, డబ్బు ఉన్నా వాళ్ళకేమీ కాదు. సామాన్యులు, అండలేని వాళ్ళు, నేరం చేయకపోయినా కూడా, నిర్దోషులైనా కూడా వాళ్ళని బాధి మరీ నేరం చేసామని ఒప్పించే పరిస్థితి ఉన్నది. ఇవాళ దేశంలో ఇలా బలవంతంగా బాధేసి నేరం చేశాను వాళ్ళు వాంగ్మూలం ఇవ్వకపోతే 100 కేసుల్లో 6 నుంచి 8 కేసులు మాత్రమే శిక్ష పడుతుంది. ఇంకా దేశంలో నేరాలు ఎందుకు పెరగవు? మన ఆడపిల్లలకి భద్రత ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇది పరిస్థితి మారకపోయినట్టయితే రాజకీయ, ప్రతి వాళ్ళు రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. రాజకీయం ఎన్నికలు, దానిలో చాలా సమస్యలు ఉంటాయి. ఒక ప్రజాస్వామ్యంలో, ఒక భేద దేశంలో, కానీ చట్టబద్ధ పాలన ప్రజాస్వామ్యానికి ప్రాణం. మన ఆడపిల్ల బయటికి వెళ్తే అమ్మాయిని వెకిలి చేస్తే ఎవరైనా చేస్తే చిన్న శిక్షణ పడుతున్న భయం వెంటనే ఉండాలి. ఒక 2 ఏళ్ల పాటు ప్రొబేషన్లో ఉంచి ఆ కుర్రాడికి రేపు పొద్దున ఇంకోసారిగా ఇలాంటి తప్పు చేసినట్టయితే చదువు అవకాశం ఉండదు, ఉద్యోగం అవకాశం ఉండదని భయం కలగాలి. అంతకంటే పెద్ద ఏం చేయక్కర్లా, అప్పుడు పెద్ద నేరాలు జరగకుండా ఉంటాయి. అలా కాకుండా నిర్భయ కేసులాగా పెద్ద నేరం జరిగి భయంకరం జరిగింది, దేశం అంతా స్పందిస్తే జరిగేదేం లేదు, ఆలస్యం అయిపోయింది. అప్పటికి ఒక చట్టబద్ధ పాలన ఉందని నమ్మకం కలిగేటువంటి వ్యవస్థ కావాలి. అట్లానే నేరస్తులు రాజకీయంలోకి వచ్చే అవకాశం లేకుండా, రాజకీయంలో ఉన్నవాడు తప్పు చేస్తే నాకేం జరిగిందని భయం నిర్భయంగా తిరిగే అవకాశం లేకుండా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే తప్పు చేస్తే చట్టం మీద అందరూ సమానలే, శిక్ష పడుతున్న భయం కావాలి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ రష్యాతో కుమ్మక్కైనట్టుగా ఆధారం ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన పదవి పోతుంది. ఒక ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు, రాష్ట్రపతికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈయన భయపడుతున్నాడు ఏమైనా బయటపడతాయేమో, తప్పేమైనా పొరపాటు జరిగిందేమో అని చెప్పని. అలా ఉండాలి. ఏ పదవిలో ఉన్నా కూడా చట్టం ముందు భయపడాలి. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఏ పదవిలో ఉన్నా సరే వాళ్ళని కట్టుబాట్లు చేయగలగాలి. ఈ దేశంలో అది లేదు. చట్టమే వాళ్ళ చేతుల్లో బందీగా ఉంటున్నది, పోలీస్ యంత్రంగా బందీగా ఉంటుంది. కాబట్టి ఈ మార్పులు కావాలి అని చెప్పంటే న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయకోవిధులంతా కలిసి కూర్చోవాలి. ఇట్లాగే మిగతా 5 మార్పులు, గవర్నమెంట్ ఆఫీసులో పని జరగాలి వేగిరం అంటే ఒక చట్టం కావాలి, ఆ చట్టం అమలు కావాలి, సర్వీస్ గ్యారెంటీల చట్టం. విద్యా ఆరోగ్యానికి, విద్యకు బోర్డు ఖర్చు పెడుతున్నాం, కొన్ని చోట్ల తప్ప ఫలితాలు రావటం లేదు. ఫలితాలు వచ్చే మార్గం ఉన్నది. ఆకువీడి స్కూల్లో బ్రహ్మాండంగా విద్య అందుతుంటే ఒక్కొక్క బిడ్డకి కేవలం 20,000 రూపాయలు ఖర్చు అయ్యి రాష్ట్రం మొత్తంలో 60,000 ఖర్చు అవుతుంటే ఒక్కొక్క బిడ్డకి చదువు ఎందుకు అందట్లేదు? ఇదే గవర్నమెంట్లో ఆకువీడి స్కూల్లో బాగా జరుగుతుంది కదా, చదువు అందుతుంది కదా. మరి ఏలూరులో స్కూల్లో ఏం పాపం చేశారు, ఉండిలో స్కూల్లో ఏం పాపం చేశారు, మరో ఊళ్ళో మరో స్కూల్లో ఏం పాపం చేశారు పిల్లలు? కాబట్టి సాధ్యం తెలుస్తుంది మనకి, కానీ ఎవరు పట్టించుకోవట్లా. ఆరోగ్యానికేమో పని జరుగుతున్నా కూడా వనరులు లేక ఒత్తిడి పెరిగిపోయి ప్రజలకు ఆరోగ్యం సరిగ్గా అందక ప్రైవేట్ ఖర్చులు పెట్టుకోలేక బేదరికం పెరుగుతోంది, అనారోగ్యం పెరుగుతోంది. కాబట్టి ఆరోగ్యాన్ని బాగు చేయాలి. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి ఎట్లాగైతే డబ్బులు వస్తున్నాయో, రాష్ట్రం నుంచి మన ఊరికి కూడా వాటా అట్లా వచ్చి ఇక్కడ పనులు అయిపోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కడ చూసినా కూడా దుర్గంధం, వర్షం కురిస్తే వరదలు వచ్చేసి గందరగోళంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ముంపే, రోడ్లన్నీ పరమ అధ్వాన్నంగా ఉన్నాయి చాలా మేరకు. ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప జిల్లాలో 7,000 కోట్ల రూపాయలు మత్స్య సంపద ఎగుమతి చేస్తున్న దేశంలో, జిల్లాలో మీకు ఇలా ఉండాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ మనకు వాటా మన డబ్బులు రావట్లే, కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న, రాష్ట్రం నుంచి మనకు రావట్లే. కాబట్టి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాల కోసం ఈ స్వరాజ్య ఉద్యమం, దానిలో వివిధ వర్గాలు, ఆయా సమస్య వర్గాలు, స్కూళ్ళకి వెళ్తే విద్యను గురించి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడే ఆరోగ్యాన్ని గురించి. ఇవాళ మధ్యాహ్నం నేను గ్రామాన్ని, కోవలి గ్రామానికి వెళుతున్నాను. అక్కడ గ్రామానికి వచ్చి పంచాయతీలు, గ్రామాలు, స్థానిక పరిపాలన ఎట్లా ఉండాలి, ఏం జరుగుతుంది, 3వ అంచె ప్రభుత్వం ఏంటి, దాన్ని గురించి. కాబట్టి ఆ అంశాలు ప్రజలకి వాస్తవాలతో అర్థం కావాలి. రాజకీయాలు, కొట్రలు కాకుండా, పక్షపాతాలు కాకుండా, నిజాయితీగా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, మనకేం జరుగుతుంది, ఏ మార్పులు జరిగినట్లయితే సులభంగా మనకి జరుగుతుంది. ఇది అర్థం కాకుండా పోతే ఎంతసేపటికి మన చర్చ అంతా కూడా రాజకీయాలు, పార్టీలు, కులాలు, ఎన్నికల్లో డబ్బులు, ప్రాంతీయ పోయించటాలు, తాయిలాలు, కానుకలు, అట్లా దేశం బాగుపడదు. మన పన్నుల డబ్బులు ఏమవుతుందన్న చర్చ రాకపోతే, పన్నుల డబ్బు సద్వినియోగం కావడం కోసం వ్యవస్థలో ఏ మార్పులు కావాలన్న అవగాహన మనకు రాకపోయినట్టయితే ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఎట్లాగే నడుస్తూ ఉంటుంది, ఈ బేదరికం ఎట్లాగే కొనసాగుతూ ఉంటుంది. 57 దేశాల్లో, పెద్ద దేశాల్లో 55వ దేశంగా మన దేశం ఎట్లాగే కొనసాగుతుంటుంది. 57 దేశాల్లో మనం చాలా రంగాల్లో 55వ స్థానంలో ఉన్నాం. అది కాదు దేశానికి కావాల్సింది. మన బిడ్డల బతుకు బాగుపడాలంటే
అందరికి ఉపాధి రావాలని చెప్పంటే ఈ పరిస్థితిని బాగు చేయాలి, దానికి మార్గాలు ఉన్నాయన్నదే స్వరాజ్యోద్యమ లక్ష్యం. అందరినీ కలిసామని కోరుతున్నా. నేను పార్టీ ప్రతినిధిగా రాలేదు, రాజకీయానికి వచ్చిన ఈ పర్యటనలో చర్చించను. దాని గురించి ఏం మాట్లాడినా అది హెడ్లైన్స్ అవుతుంది, కాబట్టి దానిలోకి నేను వెళ్ళను. లోక్సత్తా ఉద్యమం చేసిన పోరాటం వల్ల నేను సొంతంగా చేయలేను, నాకు ఒక ఎంపీ ఎమ్మెల్యే లేడు. కానీ రాజకీయ వ్యవస్థలో ఉన్న పెద్దలనే కలిపి వారిని ఒప్పించి కనీసం 3 రాజ్యాంగ సవరణలో పాల్పంచిన అవకాశం నాకు దక్కింది. 91వ రాజ్యాంగ సవరణ పార్టీ ఫినాయింపు నిషేధం, 97వ సవరణ సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి, ప్రాథమిక హక్కుల్లో భాగంగా సహకార సంఘాలను ఏర్పరిచి 1901 ఆధికరణలో స్వయం ప్రతిపత్తి రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది, పూర్తిగా లోక్సత్తా ప్రమేయం వల్ల జరిగింది. 99వ సవరణ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి నియామకం, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ కొట్టేసింది తప్పని నేను ముందు వాదించాను, ఇప్పుడు వాదిస్తాను, బహిరంగ వాదిస్తాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చింది ప్రస్తుతానికి మనం ఏం చేయలేం. కానీ ఇప్పటికైనా దాన్ని ఎంతో కొంత బాగు చేయాలి, 10 ఏళ్ళు పోయిన తర్వాత దేశానికి అర్థమవుతుంది. అలాగే కనీసం 7 పెద్ద చట్టాలు ఈ పార్టీలందరితో కూర్చుని ప్రభుత్వాలతో కూర్చుని లోక్సత్తా సాధించింది. స్థానిక న్యాయాలయాల చట్టం ఇవాళ దాని గురించి కొంత మాట్లాడాను. అట్లానే పాలనా సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అలానే రాజకీయ పార్టీలకి ఎన్నికల నిధుల చట్టం 2002-2003 ఆ తెహల్కా స్కామ్ తర్వాత అందరి పార్టీలను కూర్చోబెట్టి నేను సాధించాను దాన్ని. అలానే దాదాపు అదే సమయంలో నేర చరిత్ర వివరాలు బయటపెట్టేటువంటి చట్టం, డిస్క్లోజర్ ఆఫ్ క్యాండిడేట్ డీటెయిల్స్, ఆ చట్టం. అదే రీతిన మన సహకార సంఘాల స్వయంప్రతిపత్తిని కాపాడడం కోసం చెప్పని సమగ్ర చట్టాలు వివిధ రాష్ట్రాలు తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రంలో పిచ్చి చట్టం తీసుకొస్తే దాన్ని ఆపడం జరిగింది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఇలా 7 పెద్ద చట్టాల్లో రూపకల్పనలో లోక్సత్తాకి ఉద్యమానికి పాత్ర కలిగింది. 4 పెద్ద విధానాలు, దేశం లోపల ఆహార ధాన్యాలు వాళ్ళ మార్కెట్లో అన్యాయంగా ఆంక్షలు విధిస్తే దాన్ని తొలగించేసింది లోక్సత్తా, నేను పోరాటం సాధించాను. అలాగే దేశం బయట డిమాండ్ ఉన్నా దేశం లోపల గుట్టలు గుట్టలుగా ధాన్యం పేరు కొడుతున్నా కూడా 2011 ఎగుమతి నిషేధాన్ని తొలగించింది కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల. అక్కడి నుంచి దేశం ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రైస్ ఎగుమతిదారు, 1,00,000 టన్నులపై ఎగుమతి చేస్తున్నాం, దానిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అతి ఎక్కువ ధాన్యం ఎగుమతి అవుతున్నది. అది కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల జరుగుతున్నది. అక్కడ డిమాండ్ ఉండి ఇక్కడ అదనంగా ఉత్పత్తి ఉండి ఇక్కడ రైట్ పడిపోతుంటే రైతు చచ్చిపోయాక 2 లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటి. అలాగే వ్యవసాయ రంగంలో మిగతా వాటి కోసం పోరాడుతున్నాం. ఉదాహరణకి ఇవాళ పప్పులు కానీ నూనె కానీ, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్, అతిపెద్ద దిగుమతిదారు, మన రైతులు పండించగలం. ఆ ఇంపోర్ట్ మీద మీరు డ్యూటీ వేసి 30-40% డ్యూటీ వేసి ఆ డబ్బులు ఈ పంటలు పండించే రైతులకే ఇచ్చి మీరు పండించడానికి ఇంపోర్ట్ల అవసరం లేకుండా ఆదాయాన్ని మీరే పొందండి, మనం ఇంపోర్ట్ అవసరం ఉండదు, డాలర్లు ఖర్చు పెట్టక్కర్లేదు, రైతుకు ఆదాయం వస్తుందని చెప్పంటే గవర్నమెంట్కి ఒక రూపాయి ఖర్చు కాకుండా 3 ఏళ్లలో స్వయం సమృద్ధం అవుతాం, ఈ పంటలు పండించే రైతులందరూ బాగుపడతారు. ఇలా చాలా మార్గాలు ఉన్నాయి వ్యవసాయంలో, నిరంతరం పోరాడుతున్నాం. అట్లానే 2G స్పెక్ట్రమ్ క్యాన్సిలేషన్, నేను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వల్ల, నేను చేసిన పోరాటం వల్ల ఆ క్యాన్సిలేషన్ జరిగింది. 122 లైసెన్సులు రద్దయినాయి, ఆక్షన్ జరిగింది, 1,00,000 రూపాయల పైన ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదే తీర్పు వల్ల మీకు కోల్ మైన్స్ అన్నీ కూడా లైసెన్సులు రద్దయినాయి, ఆక్షన్ జరిగింది, 2,48,000 కోట్ల రూపాయల రాష్ట్రాలకి కేంద్రానికి ఆదాయం వచ్చింది. కాబట్టి ఎన్నో రకాల పోరాటాలు చేసి అందరినీ కూర్చి ఎన్నో మార్పుల కోసం నడుము కడుతున్నాం. కానీ ఇంత జరగాల్సి ఉంటే సాధించింది ఇంత మాత్రమే, నాకు ఆ స్పృహ ఉన్నది. ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాం, కానీ సమయం మించిపోయింది, చేతులు కాలేక వస్తే చాలా మంచిది, మొట్టమొదటి ప్రస్తావన తెచ్చిందే నేను, కానీ చేతులు కాలేక ఆకులు పట్టుంటే లాభం లేదు. ఇప్పుడు ఏదో రకంగా మనకి ఇక అవన్నీ రాజకీయంగా మీరు తెలుసుకోండి, నాకు ఇప్పుడు నేను చెప్పడం కోసం కాదు, నేను దాన్ని చెప్పడం కోసం రాలా, రాజకీయాలు మాట్లాడడం కోసం రాలా. అది రాజకీయ సమస్య, ఈ వేదికని నా గొంతుని రాజకీయాల కోసం వాడబోకండి, ఇక్కడ ఇంకో సందర్భంలో ఇంకో వేదికలో మాట్లాడుకుందాం. నేను కూడా అదే కోరుతున్నాను, మరి ఎలక్ట్రానిక్ మీడియా వారు దాన్ని సహకరిస్తారని ఆశిస్తున్నాను. మనందరికీనేమో ఎవరు పార్టీలు మారారు, ఎవరెవరితో విందు చేశారు, ఎవరెవరితో బుజమే చేసి మాట్లాడారు, తప్పకుండా. నేను మీడియాను కోరేది ఏంటంటే, నేను నిజాయితీగా కోరుతున్నాను, మీ ఇబ్బందులు మీకున్నాయి, కానీ ప్రజాస్వామ్యం మారాలి అనుకున్నట్టుగా పాలన బాగుకోవాలంటే నేను చాలా విషయాలు మీ ముందు పెడుతున్నాను. ఇవన్నీ కొత్త విషయాలు కాదు, ఆసక్తికరమైన రీతిలో జనం ఆలోచించడంతో ప్రయత్నం చేస్తున్నాను.
ఉదాహరణకి నేను ఇవాళ వెళ్ళి చూసేదాకా నాకు తెలీదు 17,000 రూపాయల ఖర్చుతో ఒక్కొక్క బిడ్డకు మీద ఆకువీడ్ స్కూల్లో బాగా విద్య అందుతుంది. మరి 60,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు మిగతా వాళ్ళ విద్య అందట్లేదు? 20,000 రూపాయలు 25,000 రూపాయలు ఫీతో చాలా ప్రైవేట్ స్కూళ్ళలో మంచి విద్య అందుతుంది, చాలామంది పంపిస్తున్నారు. మంచి విద్య చాలా ప్రైవేట్ స్కూల్లో విద్య అందట్లా, అది తీసేయండి. మంచి విద్య అందుతుంది, మరి ఇక్కడ 60,000 ఖర్చు పెడితే ఎందుకు రావట్లేదు మనకి? ఆ చర్చ రావట్లేదు సమాజం. ఆ చర్చని మీరు ప్రవేశపెట్టకపోతే మీడియా ద్వారా మళ్ళీ 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 విద్య ఆరోగ్యం ఇవాళ అమెరికన్ టీవీ పెడితే, ఇవాళ పెట్టండి మీరు సీఎన్ఎన్ పెట్టండి, గ్యారంటీగా రోజులో 1 గంట సేపు అయినా అమెరికాలో ఆరోగ్యం ఎట్లా ఉండాలన్నది చర్చ అవుతుంది. ఎందుకంటే అక్కడ 2 పార్టీలు కూడా ఒక రకంగా ఉండాలి, వీళ్ళు ఇంకో రకంగా ఉండాలి, వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఏది బాగుంది? దానివల్ల ఎక్కువ ఆరోగ్యం అవుతుంది, దీనివల్ల ప్రీమియమ్స్ పెరుగుతాయి, దీనివల్ల ఎక్కువ మందికి ప్రాణ నష్టం ప్రమాదం ఉంది, దీనివల్ల ఏమవుతుందని చెప్పి బోల్డ్ చర్చ జరుగుతుంది. దీనివల్ల ఎంత ఖర్చు అవుతుంది? వాస్తవాల ఆధారంగా ఊరికే ఒకళ్ళని తిట్టుకోట్లా, అరుచుకోట్లా, ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాక్ట్ వాళ్ళు వీళ్ళ ఫ్యాక్ట్ తీసుకొచ్చి ప్రజలకు నిర్ణయం వదిలే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక ప్రజాస్వామ్యంలో కావాల్సింది. మన ప్రజాస్వామ్యంలో మైక్ ఆడికిచ్చి వాడు నువ్వు చెప్పు, వాడు ఏదో వీడి మీద తిడతాడు, నువ్వు చెప్పు వీడు ఆడి తిడతాడు, ఇద్దరు ఒకేసారి అరుచుకుంటారు. మనం దాన్ని పెద్ద డిబేట్ అనుకుంటున్నాం, బిగ్ ఫైట్ అంటాడు, బిగ్ డిబేట్ అంటాడు, మరొకటి అంటాడు, దేశం నాశనం అవుతుంది. కాబట్టి చేతనైన మేరకు మీడియాలో ఆరోగ్యకరమైన, వాస్తవాల ఆధారంగా ఉన్న, హేతుబద్ధమైన పరిష్కారాలను చూపెట్టే చర్చ జరిగితే దేశ ప్రజలు మంచి మార్పును కోరుకుంటున్నారు. దానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము మనందరిని కోరుతున్నాం. రాష్ట్రమే కాదు, దేశమంతటా కూడా పరిపాలన జరగవలసింది, జరగడం లేదు. ఈ మాట బహిరంగంగా మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఈ మాట బహిరంగంగా మళ్ళీ మళ్ళీ చెప్తాను. నేను ఉదాహరణ నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇచ్చాను, దానిలో రహస్యం ఏం లేదు. మంచి చేస్తారని నమ్మాను, ఎప్పటికీ మంచి చేస్తారని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. కానీ సర్వీస్ గ్యారంటీ చట్టం ఎందుకు రాలేదు? దేశంలోనే తీసుకురావాల్సింది కదా. అవినీతి అంతం చేయడం కోసం గట్టి ఏర్పాటు ఎందుకు జరగలేదు? వ్యక్తిగతంగా నిజాయితీగా ఉంటే సరిపోతుంది ఆయన, నా ప్రధానమంత్రి నిజాయితీగా ఉన్నాడని చెప్పుకోవాలని నేను సిగ్గుపడుతున్నా. ప్రధానమంత్రి నిజాయితీగా ఉండాలని చెప్పుకోవాల్సి వస్తుందంటే నా గుమాస్తా నిజాయితీగా చెప్పుకోగలగాలని, నా కానిస్టేబుల్ నిజాయితీగా ఉన్నాడని చెప్పుకోగలగాలి, నా రెవెన్యూ అవసరం పనిచేస్తుందని చెప్పుకోగలగాలి లంచం లేకుండా. అలాంటి వ్యవస్థ కావాలని ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనుకున్నాం. విద్య ఆరోగ్యం ఏ మాత్రం ఒక్క అడుగు ఒక్క అంగుళం ముందు పడలేదు. ఈ దేశంలో అధికారం జనం చేతికిచ్చి పన్నుల డబ్బులో వాటా మన పంచాయతీలకి మన మున్సిపాలిటీలకి ఇచ్చి, ఇదిగో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ డ్రైన్లు ఈ రోడ్లు ఇంత అసహ్యంగా లేకుండా పన్నుల్లో వాటా మనకి ఇవ్వటం ఇంతవరకు ఒక మిల్లీమీటర్ జరగలేదు. చట్టబద్ధ పాలన మన కోర్టుల్లో పోలీస్ యంత్రాంగంలో బోల్డ్ని మార్పులు తేవాల్సిందే, అది ఇంతవరకు జరగలేదు. వ్యవసాయంలో రైతులకు ఆదాయం వచ్చే ఏర్పాట్లు ఇంతవరకు జరగలేదు. అందుకే ఆరు అంశాలు పెట్టుకుని తిరుగుతున్నాను. ఇది ఒక రాష్ట్రము ఒక పార్టీ కాదు, ఒక పార్టీ అనగానే మళ్ళీ పార్టీలు పక్షపాతాలు ఇంకో పార్టీ ఉందా, ఇది ఈ పార్టీని కొట్టాలని ఆ పార్టీ, ఆ పార్టీని కొట్టాలని ఈ పార్టీని, అలాంటి వాళ్ళు అందరూ ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. నా భుజాన్ని ఉపయోగించి వాళ్ళ బాణాలు వేసుకోవాలి, మీరు బాణాలు మీరు వేసుకోండి. నాకు కావాల్సింది ఈ దేశంలో కావాల్సిన మార్పులు. ఆ మార్పులు ఎందుకు కావాలో, ఎలాంటి మార్పులు కావాలో చాలా విస్పష్టంగా వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ప్రజల ముందు పెడుతున్నాను. ఇది కాదంటే ఈ వాదన కరెక్ట్ కాదని మీరు చెప్పండి, చర్చిద్దాం. ఇంతకంటే మంచి పరిష్కారం ఉంటే దాన్నే చేద్దాం. నాకు తెలిసిందే శిలాక్షం అని నేను అంటలా, కానీ ఈ చర్చ లేకుండా ఈ మార్పు కోసం మనం పోరాటం చేయకుండా ఈ దేశంలో ఫలితాలను సాధించలేం. 57 దేశాల్లో మళ్ళీ చెప్తున్నాను, 57 దేశాల్లో సర్వే చేస్తే ఎన్నదగ్గ దేశాలు, ప్రపంచంలో 57 పెద్ద దేశాల్లో సర్వే చేస్తే భారతదేశం ప్రతి రంగంలో దాదాపుగా 55వ స్థానంలో ఉంది. తలసరి విద్యుత్ వినియోగం, మంచినీళ్లు, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్యం, జబ్బులు, శిశుమరణాలు, టీకాలు, అక్షరజ్ఞానం, విద్య, దాదాపు ప్రతి రంగంలో 55వ స్థానంలో ఉంది. మన ఊరికే ఉపన్యాసాలు ఇస్తే దేశం మారుతుందండి? ఎందుకు ఇట్లా ఉన్నాం? ఏ మార్పులు కావాలి? ఇదే డబ్బులతో, డబ్బులు అదనంగా కొన్ని 100,000 కోట్లకు పేమెంట్ పెట్టలేం. ఈ డబ్బులతో ఎలా చేయాలి? అది నేను ప్రజల ముందు పెడుతున్నది, ప్రభుత్వాలకు చెప్తున్నది. ఒక పౌరుడిగా, ఒక ఉద్యమంగా 100కి 100 రూపాయలు మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఇక ప్రజలు కదలాలి, మీడియా కదలాలి, పాలకులు, పార్టీలు, చట్టసభలు పట్టించుకోవాలి, పట్టించుకోవడానికి విశ్వాసం నాకున్నది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.